శ్రీరాములు. నేను చిరంజీవి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిగా ఇన్ని రోజులు మన లోకల్ ప్రజాప్రతినిధి గౌరవనీయులు చక్రపాణి రెడ్డిని ఒక అందరి మన్ననంతో గెలుపొంది ఈరోజు దళితులు ఆయన కాడికి మైనార్టీలు ప్రేమగా రప్పించుకుంటారు. తర్వాత వాళ్ళను ఒక కన్ను తినడమా ఒక పక్క ఇది అవసరం అయిపోతేనే కాల్తో తినడం ఆయన అలవాటు. ఉన్నటి వరకు ఖచ్చితంగా 10 సంవత్సరాల పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నేను చిరంజీవి సేవా సమితి నుండి అన్ని కార్యకలాపాలు చేసుకుంటున్నా. ఏమంటే నా తండ్రి జెడ్పీటీసీగా పనిచేసినాడు, ఆయనకు విలువనిచ్చి తండ్రి చాడు కొడుకుగా వెనక ఉండి నేను రాజకీయం చేసినా. కానీ నిన్నటితో నాకు ఒక రాజకీయం అంటే ఖచ్చితంగా ఒక దళితుడు చేయాలా, ఒక మైనార్టీ చేయాలా, ఎవరైనా ఖచ్చితంగా రాజకీయం ఉంటేనే విలువ అనేది ఒక పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాకు ఒక ఆవేశంతో నేర్పించిన రాజకీయం ఇది. కానీ అటువంటి ఆవేశాన్ని కూడా నా తండ్రి కోసం నేను వెనక ఈరోజు ఒక బుడ్డ వంశమే బుడ్డా సీతారామరెడ్డి రెడ్డి బుడ్డా వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఈరోజు ఉద్యోగం ఇచ్చినారు. వాళ్ళు అన్నం పెడితే ఈరోజు నా కడుపు కొట్టిన వ్యక్తి చక్రపాణి రెడ్డి. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక ప్రజాప్రతినిధిని 20 రోజుల నుండి నేను వాళ్ళని ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన పార్టీ ఆఫీసు తొక్కిన, కానీ వాళ్ళలో చలనం లేదు. ఏమంటే వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ప్లస్ ఈయన చేసిన కార్యాలు ఏమో పేరుకు మటుకు చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ఒక చేరికలు చేరిన వెంబడే మళ్ళీ మన తరగతి హడావుడిగా చేరికలు ఇవన్నీ టీడీపీ వెళ్ళే పాత్రలు ఇవన్నీ వీళ్ళు ఊకి చెప్తున్నారు. నేను బుడ్డాలే కాదు, వీళ్ళెల్లా వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరినారని నేను చెప్పాను. 20 కుటుంబాలే నేను చెప్తా అని నిజాయితీగా నీకు భయం పట్టుకున్నది. అంజాద్ అనే వ్యక్తిని నువ్వు ఈరోజు 3 నెలలు బయట ఉండి నిరుత్సాహం ఉంటే ఈరోజు నువ్వు ఇంటికి వైపించుకొచ్చే వ్యక్తిని నువ్వు కాదని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఒక ఎస్సీ ఉద్యోగస్తుని, నాకు ఖచ్చితంగా రాజకీయం చేసేటప్పుడు నేనే కానీ ఈరోజు కానీ ఉద్యోగం ఉండింటే నేను సెలవు పెట్టి మళ్ళా 6 నెలలకు ప్రచారం చేసినాక కూడా ఉద్యోగము ఎక్కువచ్చు, అది లాగా ఉంది. అయినా కానీ నేను ఈ రోజు వరకు మా నాయన నువ్వు వెనుక ఉండి ఏదో నువ్వు పెద్దలతో ఎందుకొని నాకు ఎన్నోసార్లు చెప్పడంతో సరే ఈరోజు ఇన్ఛార్జ్ శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా నా పేరు మీద ఉంటే కూడా రేపు పొద్దున ఇన్ఛార్జ్ పేరు వచ్చిందంటే ఆటోమేటిక్గా నువ్వు రాజకీయం చేసుకోకపో అంటాడని మా తమ్ముడైనటువంటి అశోక్ కూడా మేము మాట్లాడి ప్రేమిపించున్నాం. అయినా కానీ నీలో రాజకీయం అనేది ఖచ్చితంగా నువ్వు ఏం చేసినావని ఈరోజు ఎస్సీలకు చెప్తున్నావు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గతంలో సీఎం థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి కార్లు ఇచ్చినారు, ట్రాక్టర్లు ఇచ్చినారు ఎస్సీ కార్పొరేషన్ నుండి మైనార్టీలకు, రంజాన్ తోబా క్రిస్మస్ కు క్రిస్మస్ తోబా నీకు ఏ విధంగా నీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. నువ్వు ఈరోజు సంక్షేమ పథకాలు అమ్మఒడి అని ఇస్తున్నావు, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు ఇస్తాను, మళ్ళా ఒకరిని కుదిర్చావు, ఆ ఒక్కరిని కుదిరిస్తే మళ్ళీ 13,000 రూపాయలు 2,000 మీరు బాత్రూమ్ల కంటా ఇది ఈ విధంగా చేసావు. అసలు ఈరోజు ఆయిల్ ప్యాకెట్ 180 రూపాయలు ప్రతి ఒక్క కార్యకర్తకు మనం గ్రామ గ్రామాన జనసేన టీడీపీ ఒక ఆవేశం ఒక ఆలోచన ఒక మామూలుగా అనుభవం ఉన్న వ్యక్తులు ఒక రాజకీయంలో మనము గ్రామానికి పోతే ఖచ్చితంగా వాళ్ళను టీడీపీ నాయకులతో మనం మమేకం కావాలా, వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు మంచివి. ఈరోజు మనం ఆవేశంతో నన్ను పిలుస్తున్నాడు అనేది కాదు, ఈరోజు ప్రతి ఒక్కరికి పెద్ద మొబైల్ సోషల్ మీడియా అనేది ఇంపార్టెంట్ అయింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారంటే ఖచ్చితంగా దానికి రియాక్ట్ అయ్యి నన్ను పేరు నా పేరు పిలిస్తేనే పిలిచాలా లేదంటే లేదు అనే భావన తీసేసి ఫస్ట్ మనము జగనన్న గారు చెప్పినారు కులం లేదు మతం లేదు పార్టీ లేదని. కానీ ఈరోజు చేసేది ఎస్సీలకు అన్యాయం చేస్తున్నావు, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నావు, నువ్వు చేసే పని నీ ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కన్నా కనీస మేము ప్రజాప్రతినిధులము, మేము వచ్చిన వ్యక్తిని వాళ్ళు చిన్నోడైనా రైతన్నా ఇంకొకరైనా ఎవరైనా కానీ నువ్వు మాట్లాడే పరివర్తన విధానం మార్చుకోవాలి. అది ప్రజాప్రతినిధులు మాకు ఈరోజు ఎమ్మెల్యే సీటు ఎక్కితేనే అహం అనేది పెరిగింది. అసలు ఒక ప్రజాప్రతినిధి అనేది మర్చిపోతున్నారు. 175లో 150 మంది ఎమ్మెల్యేలు అదే పరిస్థితి ఏర్పడింది.
నేను ఇదే గుడ్డ వంశం ఉన్న సిద్ధరామరెడ్డి గారి పక్కన నేను మార్కెట్ యార్డ్ గారు ఉన్నప్పుడు ఏది ఉన్నా కానీ నేను నీళ్ళు అందించిన వ్యక్తిని, వాళ్ళ కుటుంబంలో నేను ఒక ఈ రోజుకు కూడా వాళ్ళ కుటుంబానికి నేను నాకు ఉద్యోగం ఇచ్చినందుకు రుణపడి ఉన్నా. అయినా కానీ ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే రోజు కూడా మురవాడ శ్రీరాములు గారు అటువంటి ఏదో జనసేన తిరుగుతున్నాడని ఏ రోజు ఆయన కనీసం పట్టించుకొని వాపసు కాదు. ఇదే టీడీపీ వైసీపీలోకి వచ్చినాక ఎమ్మెల్సీ గారు అన్నగారు నేను మార్కెట్ గారు ఒక చెట్టు నాటేటప్పుడు కూడా నేను ఆయన పక్కన ఉన్నా. అంటే నీకు కడుపు కొట్టే విధానము నీ స్థాయి. ఈరోజు నీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటున్నావు, ఏమి ఈరోజు చూపిస్తా ఒక దళితుడు నియోజకవర్గంలో రాజకీయం చేసే ఎట్టుండదు అనేది చంద్రబాబు రెడ్డికి నేను ఇదే సవాలు చేస్తున్నా. నీకు ఎప్పుడైతే నువ్వు నా తండ్రికి మా మండలంలో ఒక ఎస్సీ అంబేద్కర్ రిజర్వేషన్ చేసి మేము నిలబడ్డాం, నువ్వు ఇచ్చిన సీట్ కాదు ఇది. నువ్వు ఎవరైనా కానీ ఒక బీసీకి వచ్చిందంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిందే వచ్చింది. నువ్వు గొప్పగా నువ్వు నేను డిప్యూటీస్ ఇచ్చా, నువ్వు నా ఎంబర్ రావాలట. మా ఆయన ఏమన్నాడు, అవును నాకు పరిచయం ఉన్నారన్నా మేము గెలిచినాము. అంటే నేను చేస్తున్నావు అంటే అదే చూడ మాట్లాడవా, అంటే నువ్వు ఏమీ చేసుకొని అంటే నువ్వు నా తండ్రి నువ్వు ఎప్పుడైతే విమర్శించినావు నా దృష్టిలో నువ్వు ఒక ప్రజాప్రతినిధివే కాదు. నువ్వు నీలో ఆవేశం ఉండొచ్చు అన్ని ఉండొచ్చు, కానీ మంచి మాట అయితే నువ్వు 10 మంది ముందర చెప్పు, చెడ్డ మాట అయితే నువ్వు లోపలికి పిలుచుకోపోయి నువ్వు నన్ను మాట్లాడు. కానీ నువ్వు 10 మందిలో ఒక డిప్యూటీ చేసిన వ్యక్తిని నువ్వు కిచ్చపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఈ రోజు రాజకీయం నువ్వు చూపిస్తా నువ్వు ఎంత మందిగా పోయి ఏ గ్రామానికి నువ్వు ఒక దళితులను అనే వ్యక్తికి దళితుడు రాజకీయం చేయాల, మైనార్టీ రాజకీయం చేయాల, బడుగు బలహీన వర్గాలను కూడా మనం బతకాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా రాకూడదు. వచ్చింది అంటే ఈ రోజుకే 30% మైనార్టీలను, 30% మన దళితులను, 30% బీసీలను తొక్కినారు. ఏ ఒక్కరికి ఒక కాలర్షిప్ ఏదైనా మీరు ఇచ్చినారా మీ ప్రభుత్వంలో? ఏదైనా కానీ నిరుద్యోగానికి మీరు డబ్బులు ఇచ్చినారా? చంద్రబాబు గారు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినాడు, మీరు ఏమి ఇచ్చినారు? అసలు మీ పరిపాలన మేము చించినాం పొడిచినాం ఉంటున్నారు, మీ పథకాలు తప్పితే వేరేది ఏదైనా ఉందా? ఈ ఉద్యోగము నాకు నా తెలిసి కూడా ఒక ప్రజాప్రతినిధిని మీ దానికి రావాలా అని నేను నా యొక్క పార్టీని పక్కకు పెట్టి నా ఉద్యోగం కోసం నా స్వార్థం కోసం వచ్చిన నువ్వు నిన్న అందరి ముందంటే వావు నా స్వార్థం కోసమే నా ఓట్ల కోసమే ఉద్యోగం తీసేసినాను. సరే తీసేసుకో, ఉద్యోగం తీసేసినావు, రాజకీయం కృషి నేను కూడా చూపిస్తా. ఈ సభాముఖంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రవర్తన మార్చుకోవాలా, మీరు ఓటు అడగండి. మీ కార్యకర్తలు మీకు తెలియకుండా మీ గురించి మాట్లాడుకుంటారని విశ్వాసం. నువ్వు రాజకీయం చేస్తున్నప్పుడు ఏదో నాకు ముందులే డబ్బులు ఇస్తే ఆ రోజు మనం గెలుస్తాం అనుకుంటున్నావు, నీ పార్టీలోనే చాలా అసంతృప్తులు ఉన్నాయి, అయినా నీకు అడుగుతున్నాను అంటే ఏంది? నీ అహం నువ్వు ఖచ్చితంగా రప్పించుకోవాలి. నీ యొక్క క్యారెక్టర్ ఈరోజు చెప్తున్నావు మా నియోజకవర్గంలో చంద్రబాబు గారు చేసినప్పుడు పక్కకు వచ్చినాం, కానీ జగన్మోహన్ రెడ్డి ముంచే వ్యక్తి ఏమి వనరులు ఉండవు, అభివృద్ధి లేదు, ఏం లేదని ఒక 14 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని నువ్వు చేయగలిగావు. మా లీడరు పోయినాడు పలకరించినాడు, ఏ ఒక్క ప్యాకేజ్ కాదు, దత్తపుత్రుడు కాదు, ఒక నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్ గారు. నాకు అభివృద్ధి ఒక అతను చంద్రబాబు. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది, అనుభవం ఉండే నాయకుడు కావాలి. ఆయన ఏంది మా నాయకుడు ఆలోచన చేసింది, ఖచ్చితంగా ప్రజలు బాగుండాలా, బరువు బలహీన వర్గాలు బాగుండాలా, వాళ్ళు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. నిరుద్యోగులకు కంపెనీలు వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్ని రోజులు మీరు ఈ దళితులను భయపించి రాజకీయాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఎమ్మెల్యేలు మీరు ఏది చేసినా కానీ మా నాయకుడు పోయినాడు. ఇంత అష్ట మనం ఉనికి చాటుకోవాలి, టీడీపీ జనసేన కాదు, అష్ట మనం ఉనికి చాటుకుని మనము అధికారము తీసుకుంటే ఆ అధికారం దెబ్బయ్యేదో వైసీపీలో అప్పుడు రుచి చూపాలని ప్రతి గ్రామాన మన జనసేనకు బయటకు రావాలా. మన అశోక్ అందుబాటులో లేకున్నా మొత్తము మనము ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గంలో అశోక్తో నాతో ఖచ్చితంగా మన జన సైనికులు సంప్రదించి ఆయన ఎవరైనా ఆయన పని చేసినారు అనే వ్యక్తులే కాదు, పనిచేయని వ్యక్తి కూడా వాళ్ళ ఇల్లు కడితే ఎంతో మందికి అన్నం పెట్టినోళ్ళు, అన్నం పెట్టినోళ్ళు భవిష్యత్తును తీసేసే రకం కాదు, అది వాళ్ళ కుటుంబానికి ఉండే
చరిత్ర ఈ రోజుకు కూడా మనము టీడీపీకి చెనచెనకు వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకోవాలా వాళ్ళ అనుభవము ఖచ్చితంగా మనం ఏ రోజు కూడా అనుభవము మనకు ఛానం జరుగుతుంది మనం వాళ్ళ మంచి మాటలు వినాలి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకోవాలి మనంలో అహం ఉన్నవాడు ఎప్పుడు పైకి రాడు ఈరోజు ఒకటే గుర్తు నిన్న కర్నూలు జనసేన జిల్లా కమిటీ సమావేశంలో ఒక కాలువ శ్రీనివాసు గారు ఒక ఫరూక్ గారు మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నత ఇది ఆలోచన చేసి మనకు ఒక టీడీపీకి ఒక బలాన్ని చేకూర్చినాడు ఒకసారి మనం విడిపోయి మనము విడగొట్టి పాలన చేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఈమె డాన్సర్ రోజే కానీ మీరు సింగిల్కి రాడు తమ్ముంటే మీరు సింగిల్కి రాడు సింగిల్ వచ్చిన ఏంటది మేము గెలిచాలని వాళ్ళ ఆలోచన కాబట్టి ఇది బాగా ఆలోచన చేసి మన ఉత్తర పార్టీలో ఉండే మన జనసైనికులకు కూడా రేనైనా రాజకీయం చేసేది పవన్ కళ్యాణ్ నీతి చెప్తున్నాడు నిజాయితీ చెప్తున్నాడు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కలిసినాడు వాయు స్వలాభం కోసం కాదు ఈ రోజు ఆయన ఒక రోజుకు ఒక సినిమా యాడ్ చేశారు 2 కోట్ల రూపాయలు అందుకోసమే చిరంజీవి గారు మా నాయన లెక్క మేధావి మెతక మంచి 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 ఆయప్ప ఆలోచనలు చేసి మాట్లాడలేడు కానీ పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కాదు దా చూసుకో చూద్దాం ఒక జగన్మోహన్ రెడ్డి ఆస్తి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆస్తి వేస్ట్ అవి 1 కోటి ఉండవు కానీ నీవు ఎంత నీ బ్రతుకు ఎంత అనే మొగసిరైన నాయకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈసారి అయితే ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలకు మీకు మేము ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమితో ఖచ్చితంగా మీకు నేను మేము ఖచ్చితంగా గెలిచి ప్రతి నియోజకవర్గంలో మా జనసేన బుద్ధి చెప్తారని ఈ యొక్క సమావేశం నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సమన్వయంగా విజ్ఞప్తి చేస్తూ చెలవు తీసుకుంటున్నాను.